అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఓకే అండి, ఈరోజు నా గార్డెన్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో కూడా ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ కూడా మీకు ఒకసారి అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మన దగ్గర పండ్ల మొక్కలు చాలా క్వాంటిటీలో ఉన్నాయండి. ప్రతి ఒక్క పండ్ల మొక్క కూడా, దానిమ్మ కావచ్చు, సపోటా కావచ్చు, గ్రేప్స్ ప్లస్ మల్బెరీ, తర్వాత వచ్చేసి ఇది రేగు చెట్టు, అల్లనేరేడు, ఇవన్నీ కూడా చాలా క్వాంటిటీలో తెచ్చిపెట్టుకున్నాను అన్నమాట. నాకు ఇప్పుడు అంత క్వాంటిటీ అవసరం లేదు. అందులో నుంచి ఒకటి రెండు నేను ఉంచేసుకొని మిగతావి ఎవరికైనా ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పండ్ల మొక్కలు అంత క్వాంటిటీ అవసరం లేదు, నాకు అవసరం ఉన్నంత వరకు నేను ఉంచేసుకొని మిగతాదంతా తీసేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే నా గార్డెన్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. దాని గురించి కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి, నెంబర్ ఇస్తాను నేను. ఇది వచ్చేసి అల్స్పైస్ అండి, మీకు తెలుసు కదా అల్స్పైస్ కర్రీలలో వేసుకుంటారు కదా, ఒకటి రెండు ఆకులు వేసుకుంటే అన్ని రకాల మసాలాలు వేసిన స్మెల్ వస్తుంది అన్నమాట. ఇది చిన్న మొక్క నుంచి తీసుకొచ్చాను, చాలా పెద్దగా అయిపోయింది ఇప్పటి వరకు. ఇది 4 ఇయర్స్ మొక్క అండి, నేను 6 మంత్స్ బేబీ ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టాను, అప్పటి నుండి ఇప్పటి వరకు అంత సైజ్ అయింది. ఇది ఎనీ టైం చిగుళ్ళు వేస్తూనే ఉంటుంది, స్ప్రెడ్ చేసుకుంటూనే ఉంటుంది, చెట్టు నిండా ఆకు ఉంటూనే ఉంటుంది. ఇది ఇంట్లో ఒక మొక్క ఉన్నా చాలు మీకు, ఎనీ టైము ప్రతిరోజు కూడా కర్రీలోకి వాడుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ అల్స్పైస్ మొక్క కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి, మీరు వచ్చి తీసుకెళ్ళినా పర్వాలేదు, నన్ను పంపించమన్నా నేను పంపిస్తాను. పశువుల పేడ, వర్మి కంపోస్టు ఈ విధంగా వేసి పెంచిన మొక్కలు అన్నమాట. ప్లస్ ఇటువైపు చూస్తే నిమ్మ మొక్కలండి, ఇవి కూడా అమ్మకానికి ఉన్నాయి, ఇవన్నీ కూడా పెద్ద టబ్లోనే పెట్టాను. ఇది కూడా వేరే ఒక మొక్క, ఇందులో ఇది తీసుకెళ్ళి మీరు ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది, అందులోనే అది కాపు కాస్తుంది. ప్లస్ ఇంత పెద్ద టబ్బు పెట్టడం వల్ల ఏంటంటే దానికి చాలా ఎనర్జీ అనేది వచ్చేసి తొందరగా గ్రో ఉంటుంది, ప్లస్ ఎక్కువ కాయలు కాయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా నిమ్మ మొక్కలే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి దానిమ్మ, నా దగ్గర దానిమ్మ మొక్కలు దాదాపుగా ఒక 15 వరకు ఉన్నాయి. ప్రతి మొక్క కూడా చెట్టు నిండా పూతతోటి ఉంది, ప్లస్ ఇవి కూడా ప్రతి ఒక్కటి కూడా పెద్ద టబ్లోనే ఉన్నాయి. ప్రతి మొక్క కూడా చూడండి, చిగుర్లు పూత ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి మొక్కలు. ఇది వేరే మొక్క అన్నమాట, ఒకసారి చూడండి మీరు మొక్క మొత్తం కూడా ఎక్కడ చూసినా ఫ్లవర్స్ తోటి చాలా హెల్దీగా ఉన్నాయి. ఇవి కూడా కావాలన్న వాళ్ళు కాల్ చేయండి, నేను స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేయండి. ఈ దానిమ్మ మొక్కలు వచ్చేసి సంవత్సరానికి 2 సార్లు కాస్తాయండి, 2 టైమ్స్ అన్నమాట. డిసెంబర్లో ఒక కాపు వస్తుంది, మళ్ళీ జూన్ జూలైలో ఒక కాపు వస్తుంది. డిసెంబర్లో కాపు వచ్చిన తర్వాత జనవరిలో ఫ్లవర్స్ వచ్చేస్తాయి, జనవరిలో వచ్చిన ఆ ఫ్లవర్కి సంబంధించిన పంట మనకి జూన్ జూలైలో వస్తుంది, మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ కాపు అందుకుంటుంది, అంటే మళ్ళీ పూత అందుకుంటుంది, ఆ పంట వచ్చేసి మళ్ళీ మనకు డిసెంబర్కి అందుద్ది అన్నమాట. అట్లా 2 టైమ్స్ కాస్తుంది. ప్రతి ఒక్క మొక్క కూడా చూడండి ఎంత హెల్దీగా చెట్టు నిండా ఫ్లవర్స్ తోటి ఉన్నాయి చూడండి. నా గార్డెన్ మొత్తం అంత ఆ చివరి వరకు కూడా ఉన్నాయి, ఆ చివరి వరకు కూడా, ఈ రో మొత్తం కూడా దానిమ్మ మొక్కలే అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ఫ్లవర్స్ పైన ఉంది. మీ ఇళ్ళలో ఎవరికైనా దానిమ్మ మొక్క లేదు అనుకున్న వాళ్ళు, లేదంటే ఆల్రెడీ ఉన్నా కూడా నా గార్డెన్లో పెరిగిన మొక్క ఒకసారి తీసుకెళ్ళి పెట్టుకొని చూడండి, చాలా కాయలు కాస్తాయి. ఎప్పుడు చూసినా ఫ్లవర్ చెట్టు మీద నిండా ఫ్లవర్స్ ఉంటాయి, కాయలు చాలా వస్తుంటాయి. నా ఛానల్లో దానిమ్మ వీడియో కూడా ఉన్నది చూడండి, నా అంటే ఏ సైజులో దానిమ్మ కాయలు వస్తాయి అనేది మీకు చూడొచ్చు.
ఆ వీడియోలో చూడొచ్చు అన్నమాట. ఫ్యామిలీకి సరిపడ కాయల్ని ఇస్తుంది. అది కూడా సంవత్సరానికి 2 సార్లు అయితే కంపల్సరీగా 100 కాయలు వస్తాయి. తర్వాత వచ్చేసి గ్రేప్స్. గ్రేప్స్ కూడా నా దగ్గర 4 మొక్కలు ఉన్నాయండి. ఆల్రెడీ కాపు తీసుకుంటున్నవే, నా దగ్గర ఉన్న ప్రతి మొక్క కూడా నేను కాపు తీసుకుంటున్నవే అన్నమాట. ఇప్పుడు కూడా ఇవి పిందెల మీద పూత మీద ఉన్నాయి. ఇక్కడ చిన్న గెల ఉంది చూడండి ఒకసారి, ఇక్కడ చిన్న గెల వేసుకుంది. ఇంకా వేరే చోట ఉన్నాయి పూత ప్లస్ కాయలు ఉన్నాయి. అంత దూరం పారింది చూడండి, అక్కడ వరకు పారింది. అవి ఆ కుండీలో ఉన్నది. ఇక్కడ వచ్చేసి మీరు ఆ మొగ్గ చూడొచ్చు, గ్రేప్ మొగ్గ. ఒక స్టెమ్కి 3 గెలలు వేసుకుంది. దాని పక్కనే ఇంకొక గెల ఉంది, అక్కడ కూడా 2 గెలలు వేసింది చూడండి. దాని తర్వాత వచ్చేసి కింద సైడ్లో అంటే ఇంకా కింద స్టెమ్కి వచ్చేసి కాయలు ఉన్నాయి, చూపిస్తాను. ఎంత గ్రీన్గా ఉంది చూడండి మొక్క, చాలా హెల్దీగా ఉంటాయి నా దగ్గర మొక్కలన్నీ కూడా. మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తాయి. ఇవి 2 గెలలు వేసుకొని చూడండి, ఇది కూడా నేను కనీసం 4-5 సార్లు తెంపాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి, గ్రీన్ కలరు స్వీట్గా ఉంటాయి కాయలు. టబ్బు, అంత టబ్లోనే అంత పెద్ద మొక్క, అన్ని కాయలు అన్ని పూలు ప్లస్ ఇది వేరే ఒక దానిమ్మ మొక్క. ఫ్లవర్ చూసారు ఎంత బాగున్నాయి. హెల్దీగా ఉంటుంది ప్రతి ఒక్క మొక్క కూడా. ఇది చూడండి ఇంత చిన్న చెట్టుకే ఎన్ని పూలు ఉన్నాయి చూడండి. దాని వయసుకి దాని సైజుకి అసలు సంబంధం లేకుండా ఫ్లవర్స్, చెట్టు నిండా ఫ్లవర్సే. ప్లస్ ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి, గ్రీన్ గ్రీన్గా ఉన్నాయి. చిన్న పురుగు కానీ మచ్చ కానీ ఏదీ లేదు. మీకు ఇంకా ఈ స్టూళ్ళు అవి కావాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి. ఇవి దాదాపుగా నా దగ్గర 300 నుంచి 400 వరకు ఉన్నాయి. 400 ఉన్నాయి స్టూళ్ళు. నేను అంటే గార్డెన్ ఫస్ట్ స్టార్టింగ్లో చాలా తెప్పించానమాట, అంటే కుండీలు కానీ స్టూళ్ళు కానీ ఎక్కువ తెప్పించాను. గార్డెన్ పెట్టిన తర్వాత కొంచెం ఎక్కువ కంజెస్టెడ్గా అయ్యేసరికి చాలా వరకు తీసి పక్కకు పెట్టాను. కూడా ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఇవి ఎంత వెయిట్ ఆఫ్ చేస్తుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇప్పుడు చూపిస్తాను ఎగ్జాంపుల్కి. ఇవి దాదాపు 100 కేజీస్ వెయిట్ అయినా ఆపుతాయి. సపోటా చెట్టు దాదాపుగా ఇది మొత్తం ఒక 70 కేజీస్ వరకు అయితే ఉంటుంది ఇది. ఈ సపోటా మొక్క, ఈ సపోటా మొక్కని గత 2 ఇయర్స్ నుంచి కూడా నాన్ స్టాప్గా ఇది ఆపుతుంది ఒకటే స్టూలు. ఇక్కడ చూడండి డ్రమ్మునే ఆపుతున్నాయి స్టూళ్ళు. మామూలుగా అయితే ఒక స్టూల్ అయితే సరిపోతుంది ఇంత పెద్ద డ్రమ్ము. ఈ డ్రమ్మును కూడా ఈ స్టూల్ ఆపుతున్నది. ఒకటైతే సరిపోతుంది కానీ నేను ఎందుకంటే దానికి అంటే డ్రమ్ము సీటు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఒకదాని మీద పెడితే అటు ఇటు గాలికి పడిపోతుందని నేను ఒక 3 పెట్టాను సపోర్ట్గా. కానీ ఒక్క స్టూల్ అయినా సరే ఇంత పెద్ద డ్రమ్మునైనా సరే చూడండి ఇందులో ఎంత మట్టి ఉందో, 5 వరకు మట్టి ఉంది. ఇంత వెయిట్ను కూడా ఆపేస్తుంది, ఇది ఆపుతుంది. అంత స్టాండర్డ్ ఉంటాయి అన్నమాట ఇవి చూడండి. ప్రతి కుండీ కింద కూడా ఉన్నాయి, అంత పెద్ద పెద్ద కుండీలను కూడా ఆపుతుంటాయి చూడండి. టోటల్ నా గార్డెన్ అంతా కూడా ఇలాగే. ప్రతి కుండి కింద ఒక స్టూల్ ఉంది చూడండి. సరే ప్రతి కుండి కింద కూడా స్టూల్. గార్డెన్లో ఎక్కువ వెయిట్ పడకుండా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఐరన్ రాడ్లు కానీ ఇంకేదైనా మనం స్టాండ్లు చేయించుకుంటే వెయిట్తో కూడుకున్నవి, ఇటు మనకు మట్టి వెయిట్ కాకుండా కుండీల వెయిట్ కాకుండా
స్టాండ్ల వెయిట్ కూడా అదనంగా పడుతదన్నమాట ఇట్లా అదనంగా పడకుండా ఉండడం కోసం ఇట్లా లైట్ వెయిట్ స్టూల్ అయితే ఇవి దాదాపుగా ఒక 100 గ్రామ్స్ తో మాత్రమే ఉంటాయి బిల్డింగ్ మీద చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ప్లస్ ఎంత వెయిట్ నైనా ఆపుతాయి ఐరన్ స్టాండ్ చేసినాం అనుకోండి అది ఎంత లేదన్నా మినిమం ఒక 1 కేజీ అయినా ఉంటది అంటే ఎక్కువనే ఉంటది ఇంకా కానీ ఇది ఓన్లీ 100 గ్రామ్స్ మాత్రమే ఉంటది స్టూల్ కానీ వెయిట్ మాత్రం ఆపడం మాత్రం 70 80 కేజీల వెయిట్ ని కూడా ఆపుతుంది మొక్కలు గాని స్టూల్ గాని కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడే నంబర్ కి నాకు కాల్ చేయండి ఓన్లీ స్టూల్ మాత్రమే కావాలి అనుకుంటే నేను ఇక్కడ ఓలా ఆటో ఓలా బైక్ బుక్ చేసైనా పంపిస్తాను అంతే కాకుండా మొక్కలు స్టూల్ రెండు కావాలనుకున్నా కూడా మీరు రాలేని పరిస్థితి ఉంటే నాకు ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చినా కూడా నేను పోర్టర్ ట్రాలీ బుక్ చేసి పంపిస్తాను నా దగ్గర ఇప్పుడు మొక్కలు స్టూల్ మాత్రమే కాకుండా రెడ్ ఎర్రమట్టి కూడా ఉంది నేను ఒకేసారి గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు టిప్పర్ లారీ తోటి తీసుకొచ్చాను అందులో నాకు కావాల్సినంత వరకు యూస్ చేశాను పైనది మిగతాదంతా బస్తాలలో స్టోర్ చేసి పెట్టాను ఎప్పుడైనా యూస్ అవుతదనేసి కానీ ఇప్పుడు ఎట్లా మొక్కలు తీసేస్తున్నా కాబట్టి ఈ మట్టి కూడా నాకు ఇప్పుడు ఏమి యూస్ ఉండదు ఇది కావాలనుకున్న వాళ్ళకి ఇది కూడా నేను ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి మొక్కలు స్టూళ్ళు మట్టి తీసుకెళ్ళినా పర్వాలేదు లేదంటే నాకు ఫోన్లో ఆర్డర్ ఇచ్చినా కూడా ఇది కూడా నేను ఓలా ఆటో కానీ లేదంటే పోర్టల్ ట్రాలీ కానీ ఏదైనా బుక్ చేసి మీకు పంపించగలుగుతాను ఇది ఎంత హెల్దీ అంటే మట్టి నా గార్డెన్లో ప్రతి పంట మీరు అన్నీ చూసినవే కదా అంత పంట పండడానికి కారణం ఈ మట్టి కూడా హెల్ప్ అన్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని రకాల మట్టిలో మనం మొక్కలు పెడితే సరిగా రావు నా దగ్గర ఈ రెండు మొక్కలు కూడా అమ్మకానికి ఉన్నాయి ఒకటి మందార మొక్క దాదాపుగా 10 ఫీట్ హైట్ వరకు పెంచాను అది ఫ్లవర్స్ కూడా గత 2 ఇయర్స్ నుంచి కూడా ఫ్లవర్స్ పూస్తుంది అదేవిధంగా అల్లనేరేడు చెట్టు ఇది కూడా చాలా హైట్ పెరిగింది 11 ఫీట్ హైట్ వరకు పెరిగింది ఇవి రెండు కూడా మీకు కావాలనుకున్న వాళ్ళకు ఇస్తాను చాలా హెల్దీగా ఉన్నాయి చూడండి